डॉक्टर गारू ना पेरु प्रमीला ना वयसु 25 संवत्सरालु नाकु पेळ्ळै संवत्सरं अवुतुंदी नाकु गत 6 संवत्सरालुगा थैराइड समस्य उंदी प्रस्तुतं मंदुलु वाडुतुन्नानु नाकु श्रृंगारंलो पाल्गोनाली अनिपिंचडं लेदु ना योनि दग्गर अप्पुडप्पुडु दुरदगा उंटुंदी ई समस्यकु थैराइडुकु एमैना संबंधं उंदा लेक वेरे इतर अनारोग्य समस्य अयुंडोच्चा तेलुसुकोवडानिकि एमैना परीक्षलु चेयिंचुकोवाला तेलियजेयंडि अनि अडुगुतुन्नारु ई प्रश्नकु डाक्टर गारु समाधानं इप्पुडु चूद्दां థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది చాలా కాలం వరకు ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉండడం వల్న శరీరంలో చాలా రకమైన మార్పులు వస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి సెక్స్ లో కోరికనే తగ్గిపోవడం అనేది కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా సెక్స్ విషయంలో అంత ఇంట్రెస్ట్ లేకపోవడానికి హార్మోన్ల లోపం కావచ్చు, భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం ఉండొచ్చు, సంభోగించినప్పుడు జననేంద్రియాల్లో ఒకవేళ నొప్పి వస్తుంటే దానివల్ల కూడా సెక్స్ లో ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. సో జీవన విధాన పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ అవచ్చు. వీటన్నిటిలో కూడా థైరాయిడ్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్నారు కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్లోకి వచ్చిందా లేదా చూసుకోండి. థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్లోకి వస్తే థైరాయిడ్ వల్ల ఇవన్నీ జరగవు. థైరాయిడ్ చాలా సంవత్సరాల వరకు ట్రీట్మెంట్ లేకుండా అన్కంట్రోల్డ్గా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నప్పుడు థైరాయిడ్ వల్ల ఏమీ ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఇంకేదైనా కారణాలు ఉన్నాయేమో చూసుకోవాలి. ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ ఎట్లా ఉంది, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, పీరియడ్స్ టైంలో పెయిన్ ఏమైనా వస్తుందా, ఒక అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి గర్భసంచి చుట్టూ ఉంటే అవయవాలు ఎట్లా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఓవరీస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, హార్మోన్ల లోపం ఏమైనా ఉందా. ఒకసారి హార్మోన్ల లోపం ఉన్నప్పుడు కూడా ఇంకా ఏ అవసరం లక్షణాలు లేకుండా సెక్స్లో ఇంట్రెస్ట్ లేకుండా ఉండే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ముందు మనం మీకున్న లక్షణాలకి కారణం ఏంటో కనుక్కోవాలి. దానికి డాక్టర్ని సంప్రదించి హార్మోన్ టెస్టులు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుని ఫస్ట్ డయాగ్నోసిస్ చేసి రోగం యొక్క రోగ నిర్ధారణ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది.